గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ మనం చూస్తాము. నిఫ్టీ ఇవాళ 0.6% వరకు పెరిగింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.5% వరకు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 0.6% వరకు పెరిగింది. సో యావరేజ్గా చూస్తే కనుక మోర్ దెన్ 0.5% వరకు ఇండిసెస్ అన్నీ కూడా పెరిగాయి. మార్కెట్ ఒక స్టేజ్లో చూస్తే కనుక కొంచెం రియాక్షన్ ట్రెండ్ కనిపించినప్పటికీ లాస్ట్ 1 అవర్ చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. మార్కెట్ లాస్ట్ 1 అవర్లో అనూహ్యమైన అప్ ట్రెండ్ రావటము, ఆ తర్వాత ఇంచుమించు డే హై దగ్గర క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లోనే కనిపించింది. లాస్ట్ ఈ వారంలో చూస్తే కనుక ఒకసారి మనం ఈ రివ్యూ చూస్తే ఈ వారంలో ఈ 4-5 రోజుల్లో కొంచెం కన్సాలిడేషను, కొంచెం వాలటైల్ ట్రెండ్, కొంచెం కరెక్షన్ ట్రెండ్ చూసాము. కరెక్షన్ ట్రెండ్ తర్వాత కూడా మార్కెట్ స్థిరంగా క్లోజ్ అయింది. కానీ వీక్లీ చార్ట్లు చూస్తే కనుక ఒకసారి మనకి మార్కెట్ మొన్న ఇంత క్రితం ప్రీవియస్ హై ఏదైతే ఉందో, లాస్ట్ ఆగస్ట్లో వచ్చిన ఫామ్ అయిన 11,760 లెవెల్స్ వరకు వెళ్ళి మార్కెట్ అక్కడ ప్రస్తుతానికి ఆగింది. వారాంతరపు చార్ట్లు చూస్తే కనుక మార్కెట్ హైకి లోకి మధ్యలో క్లోజ్ అయింది. అంటే వీక్లీ చార్ట్లు చూస్తే కనుక మార్కెట్ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. కొంచెం హైయర్ లెవెల్లో స్పీడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. బహుశా మార్కెట్ అనుకోవడం మార్కెట్ వచ్చే వారం ఒక కన్సాలేషన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా టెక్నికల్ థియరీ ప్రకారము ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నంతసేపు ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉన్నట్టు చెప్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఆ థియరీ ప్రకారంగా చూస్తే కనుక ఓవరాల్గా మనకి ట్రెండ్ సపోర్ట్ లెవెల్ 11,500లో ఉంది, ఇంచుమించు 150 పాయింట్లు దూరంలో ఉంది. సో అది బ్రేక్ అవుతే తప్ప కానీ మార్కెట్లో ట్రెండ్ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్కి రివర్స్ కాదు. సో మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే ఫైనల్గా పాజిటివ్గానే ఉంది, కానీ వచ్చే వారం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇవాళ సెగ్మెంట్ వైజ్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఒకసారి మనకి ఆటో ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్తో క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ మనకి 0.8% వరకు పెరిగింది. మనకి నిన్న చూస్తే కనుక ఆర్బీఐ రేట్ కట్ రావడంతో మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఇవాళ 1.3% వరకు పెరిగింది. మనకి ఎన్బిఎఫ్సిస్కి కూడా ఒక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. అందువల్ల మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కొన్ని సెలెక్టివ్ స్టాక్స్, ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగా పెరిగాయి. అలాగే ఎఫ్ఎంసీజీ మటుకు ఒక స్వల్ప రియాక్షన్లో క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ ఇవాళ 1% వరకు పెరిగింది. మెటల్స్ 2% వరకు పెరిగింది. సో ఫార్మా ఒక స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఎన్బిఎఫ్సిస్ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. మిగతా అన్నీ కూడా కొంచెం మిక్సర్గా క్లోజ్ అయినాయి. అలాగే ఒకసారి మనకి టాప్ గెయినర్స్, ఒకసారి ఎన్ఎస్సీలో టాప్ లూసర్స్ చూద్దాం, తర్వాత మనకి మొమెంటమ్ స్టాక్స్ చూద్దాం. ఇవాళ టాటా స్టీల్ 550 రూపీస్లో క్లోజ్ అయింది. ఈ మధ్యకాలం చూస్తున్నాము మెటల్స్ కొంచెం పాజిటివ్గా రికవర్ అయ్యి, అందులో మనకి టాటా స్టీల్ కూడా ఇంత క్రితం మనం అనుకున్నాము కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అవ్వటము. టాటా స్టీల్ ప్రస్తుతానికి మనకి ఈ మధ్యకాలంలో 460 రూపాయల నుంచి 550 రూపాయల వరకు పెరిగింది. ఈ వారంలో చూస్తే కనుక టాటా స్టీల్ టెక్నికల్గా ఒక ఫర్దర్ హయ్యర్ సైడ్లో కూడా బ్రేక్అవుట్ వచ్చింది, పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 570 దగ్గర ఉంది. అంటే 20 రూపీస్ షార్ట్ టర్మ్ టార్గెట్ వేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకు 570 అంటే మొన్న నవంబర్లో ఒక 570 లెవెల్స్లో కీలకమైన టాప్స్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ 3% వరకు పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్య కొంచెం బాగానే పెరిగింది. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక స్థిరంగానే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా సిమెంట్ ప్యాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్గా పెరగటం అనేది మనం చూసాము. 3,400 రూపాయల నుంచి 4,200 రూపాయల వరకు పెరిగింది. 4,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 4,300 దగ్గర ఎందుకు రెసిస్టెన్స్ అంటే మొన్న ఆగస్టులో చూస్తే కనుక ఒక మేజర్ టాప్ ఏర్పడింది, అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ 3,123 రూపాయల దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య ఈ ర్యాలీలో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ బాగా పెరిగిన విషయం మనకి తెలిసిందే. ఎన్బిఎఫ్సిస్లో ఒక మేజర్ అవుట్ పెర్ఫార్మర్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో. ఈ మధ్య చూస్తే కనుక ఈ 4-5 వారాల్లో చూస్తే కనుక 2,600 నుంచి 3,200 వరకు వెళ్ళింది. న్యూ పీక్స్లో ఉన్నప్పటికీ టెక్నికల్గా కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. కానీ షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళ మటుకు ఫ్రెష్ పొజిషన్స్ అటెంప్ట్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే హిండాల్కో 216 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఈ మధ్య హిండాల్కో ఒక కాషియస్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 200 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం 190-200 రూపీస్ నుంచి 215 వరకు పెరిగింది.
కానీ హిండాల్కోకి చాలా గట్టి రెసిస్టెన్స్ హై లెవెల్లో కనిపిస్తుంది. 230-235 దగ్గర మనకి లాస్ట్ 1 ఇయర్గా 6 మంత్స్గా చూస్తే కనుక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మల్టిపుల్ టాప్స్ కంటిన్యూస్గా 230 లెవెల్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ రెసిస్టెన్స్ కూడా 230 లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకసారి టెక్నికల్గా చూద్దాం. ఇవాళ 2.5% వరకు పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూస్తే కనుక స్టీల్, మిగతా స్టీల్ కంపెనీస్తో పాటు ఈ స్టాక్స్ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అని చూసాము. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ మధ్యకాలంలో 270 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 10% పెరిగింది. ప్రస్తుతానికి ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక ఇది ఫ్యూచర్స్కి సంబంధించిన పాయింట్. ఇది షార్ట్ టర్మ్లో 300 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 300 రూపాయలు కనుక వచ్చే వారం కనుక బ్రేక్అవుట్ అవ్వడం, అంటే దానిపైన క్లోజ్ అవుతే అప్పుడే వ్యాల్యూని బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఇంట్రాడే బ్రేక్అవుట్ అనేది మనం పాజిటివ్గా తీసుకోలేము. సో 300 రూపాయల పైన క్లోజ్ అవుతే అప్పుడు ఫర్దర్గా ఎంబడే 300 కిందే స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనకి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. పవర్ గ్రిడ్ 1.5% వరకు పడింది, వాళ్ళ 196 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో పవర్ గ్రిడ్ ఈ మధ్య మనకి తెలిసిందే, పవర్ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళాయి. 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగాయి. కానీ 200 రూపాయల లెవెల్స్ పైన సస్టైన్ కాలేకపోతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనకి మొన్న జనవరిలో ఒక టాప్ ఏర్పడింది, అలాగే మొన్న లాస్ట్ సెప్టెంబర్లో కూడా ఒక 2 డబల్ టాప్ ప్యాటర్న్స్ ఆల్రెడీ 200-205లో ఫామ్ అయింది. కాబట్టి అక్కడ కొంచెం స్వల్ప వీక్నెస్ అనేది మనం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బ్రిటానియా 3000 రూపాయల కింద క్లోజ్ అయింది. టెక్నికల్గా ప్రస్తుతానికి కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ వచ్చే వారం బ్రిటానియా 3000 రూపాయల పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే, సస్టైన్ అవుతే 2-3 రోజులు అప్పుడు లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ కూడా కొంచెం తగ్గింది. నేను కొంచెం 400 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పటికీ మళ్ళీ ఆ 400 రూపాయలని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్బీఐలో కూడా మనం 320-330 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇవాళ 315 రూపాయల్లో క్లోజ్ అయింది ఎస్బీఐ. సో హై లెవెల్లోంచి కొంచెం కరెక్షన్, షార్ట్ టర్మ్ కొంచెం కన్సాలిడేషన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి ఎస్బీఐలో. డాక్టర్ రెడ్డి 2752 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా కొంచెం స్లైట్లో ఒక రియాక్షన్ ట్రెండ్లోకి గురవటం అని చూస్తున్నాం. డాక్టర్ రెడ్డిస్ కూడా ఈ మధ్యకాలంలో ఫార్మా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసింది. ఈ మధ్య చూస్తే కనుక 2600 నుంచి 2850 రూపాయల వరకు పెరిగి 2850 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం రియాక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. బట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఒకసారి మొమెంటం ఉన్న స్టాక్స్ చూద్దాం. ఇవాళ టాప్ గైనర్ ఇవాళ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, 10%. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. ఆ మధ్య మనకి దివాన్ హౌసింగ్ కొంచెం రియాక్షన్ ట్రెండ్లోకి ఒక నెగిటివ్ న్యూస్ తోటి పడటం మనం చూసాము. భారీగా పడిపోయిన తర్వాత లోయర్ రేటు ఇంచుమించు 100 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని 160 రూపాయల దగ్గర, అంటే షార్ట్ టర్మ్లో ఒక 10-60% వరకు రిటర్న్ ఇవ్వడం మనం చూసాము దివాన్ హౌసింగ్. ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఇవాళ ఒక 9% పైగా పెరిగింది ఇండోస్టార్. ఒకసారి ఇండోస్టార్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా రీజనబుల్ కంపెనీ అనుకోవచ్చు, రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. ఒకవేళ బహుశా మనకి ఓవరాల్గా మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి, సో ఈ చిన్న చిన్న క్యాపిటల్ చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా పెరగటం అనేది సహజంగా జరుగుతుంది మార్కెట్ పీక్లో. ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య 300 రూపాయల దగ్గర నుంచి 440 రూపాయల వరకు పెరిగింది. 30-40% వరకు షార్ట్ టర్మ్లో బాగా రిటర్న్ ఇచ్చింది. 450 లెవెల్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది ఇండోస్టార్. వోడాఫోన్ ఐడియా నెక్స్ట్ టాప్ గెయినర్, 8% వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి వీక్గా ఉన్న సంగతి మనకి తెలిసింది. వోడాఫోన్ ఐడియా ఓవరాల్గా మనకి అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ జస్ట్ ఒక టెక్నికల్ రికవరీలోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో కూడా బాగా పడింది. బాగా పడిన తర్వాత జస్ట్ ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు వోడాఫోన్ ఐడియాని. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. పీసీ జ్యువెలర్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడి ఇవాళ ఒక 7.8% వరకు పెరిగింది పీసీ జ్యువెలర్స్. ఓవరాల్గా మనకి ఆ మధ్య కొంచెం నెగిటివ్ న్యూస్ రావడము అందువల్ల మనకి పీసీ జ్యువెలర్స్ బాగా డీప్ క్రాక్ రావడం అనేది మనకు తెలుసు. ఇప్పుడు పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక టెక్నికల్గా ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. 70 రూపాయల నుంచి 87 రూపాయల వరకు పెరిగింది.
షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 95-100 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నవంబర్లో 100 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది, అక్కడ నుంచి 40% పడి 60 రూపాయలకు వచ్చింది. అలాగే మొన్న ఆగస్టులో కూడా 100 రూపాయలలో ఒక టాప్ ఏర్పడి 50 రూపాయలకి 50% పడింది. సో కాబట్టి 9500 రూపీస్ దాటలేకపోతుంది పీసీజీ వల్లెస్. కాబట్టి సో ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు మటు కాస్ట్ చేసుకుండాలి, ఎందుకంటే కొంచెం లిమిటెడ్ అప్ లిమిటెడ్ పొటెన్షియల్ ఫర్ అన్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది, కాబట్టి కొంచెం కాస్ట్ చేసుకుంటే మంచిది. సుదర్శన్ కెమికల్స్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 7.5% వరకు పెరిగింది సుదర్శన్ కెమికల్స్. సుదర్శన్ కెమికల్ ఓవరాల్గా మనకి కెమికల్ స్పేస్ ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ బ్యాక్ కెమికల్ స్పేస్లో మంచి అప్ ట్రెండ్ మనం చూసాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఈ గత ఏడాది బట్టి చూస్తే కనుక 500 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పడి కొంచెం లోయర్ రేట్లో బాగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉండడంతో ఈ మంచి కంపెనీ 300 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పెరిగింది, 20% వరకు రిటర్న్ వచ్చింది. గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఇవాళ 7% వరకు పెరిగింది, 978 రూపాయల క్లోజ్ అయింది. మనకి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ స్టాక్స్లో గాడ్రేజ్ జనరల్గా మనకి ఒక మంచి న్యూస్ వచ్చినప్పుడు బాగా బౌన్స్ బ్యాక్ అయ్యేది 20% వరకు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్స్టెంట్గా బౌన్స్ అవుతుండే, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ టెక్నికల్గా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా పటిష్టంగా ఉన్న టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ జనరల్గా షార్ట్ టర్మ్లో 20% రిటర్న్ వస్తుంది 1 మంత్లో. అలాగే గాడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఈ మధ్యకాలంలో 20% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ చేసాము. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం ఆర్బీఐ క్రెడిట్ పాలసీ పాజిటివ్గా రావడంతో ఒక మంచి అప్ ట్రెండ్ రావడం, అలాగే ఎన్బిఎఫ్సీస్ కూడా రికవరీ రావడంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద కూడా మంచి పాజిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఐనాక్స్ లీషర్ ఇది కూడా ఒక స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్గా టెక్నికల్గా గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, 300 నుంచి 322 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 6 రూపాయల దగ్గర 6% వరకు పెరిగింది. జ్యోతి ల్యాబ్స్ ఇది కూడా స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ 6% వరకు పెరిగింది, 194 దగ్గర క్లోజ్ అయింది, 200 దగ్గర ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో జ్యోతి ల్యాబ్స్ అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఏజీస్ లాజిస్టిక్స్ ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్, ఇవాళ ఒక 6% వరకు పెరిగింది. జనరల్గా లాజిస్టిక్స్ కంపెనీస్ జనరల్గా ఈ మధ్య పెద్ద మూమెంట్ లేదు, ఇవాళ ఏజీస్ లాజిస్టిక్స్ ఒక 6% వరకు పెరిగింది. కాబట్టి ఒకసారి మనం టెక్నికల్గా ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఒక మీడియం చిన్న సైజ్ ఒక యావరేజ్ కంపెనీ ఇది లాజిస్టిక్స్లో, బట్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక పెద్ద న్యూస్లో కనిపించలేదు. టెక్నికల్గా చూస్తే కనుక 190 నుంచి 215 వరకు పెరిగింది, 225-230 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అక్టోబర్లో నవంబర్లో మనకి 230 దగ్గర మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది, అలాగే ఆగస్టులో కూడా 230 దగ్గర కనిపిస్తుంది. సో లాస్ట్ 6 మంత్స్లో ఒక 3 మేజర్ టాప్స్ వీక్లీ చార్ట్లో కనిపిస్తుంది, కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ముఖ్యం, ఎందుకంటే లోయర్ రేట్ నుంచి బాగా పెరిగి హయ్యర్ రేట్లో వచ్చిన తర్వాత కరెక్షన్కి కరెక్ట్గా సిద్ధమయ్యే టైంలో రెసిస్టెన్స్ లెవెల్స్లో రన్అప్ అయిపోయి ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్లో తీసుకుంటారు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందనే ఉద్దేశంతో. సో అటువంటి రాంగ్ టైమింగ్ చేయటం ముఖ్యంగా ఎంత మంచి స్టాక్ అయినా సరే మనకి మంచి రేట్లో కొంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తక్కువ రేట్లో కొనాలి, మనం తీసుకునే వస్తువు దానికి మీరు ఇచ్చే ప్రైజు కరెక్ట్ వాల్యూ ఫర్ బయింగ్ ఉందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి టెక్నికల్గా ఒక మంచి లెవెల్స్లో కొనటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ సక్సెస్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇవాళ 5.5% పైగా పెరిగింది. ఓవరాల్గా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో పెరిగినప్పటికీ సౌత్ ఇండియన్ బ్యాంక్ మటుకు ఆ మధ్యకాలంలో చాలామంది పాజిటివ్గా చెప్పారు, బట్ కానీ ఈ మధ్య చూస్తే కనుక ఈ ర్యాలీలో సౌత్ ఇండియన్ బ్యాంక్ అండర్ పెర్ఫామ్ చేసింది. అంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఇంచుమించి 30 రూపాయల నుంచి 12 రూపాయల వరకు మోర్ దెన్ 50% పడిపోయి ఈ ర్యాలీలో 13 నుంచి 17 రూపాయల వరకు పెరిగింది సౌత్ ఇండియన్ బ్యాంక్. తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి న్యాచురల్గా ఇన్వెస్టర్లు కొంచెం అట్రాక్ట్గా గురవుతారు ఈ స్టాక్లో, కానీ టెక్నికల్గా 19-20 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న జూలైలో చూస్తే కనుక 20 రూపాయల దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది, అక్కడి నుంచి భారీగా పడింది. కాబట్టి 19-20 రూపాయల దగ్గర అయితే ఇంత క్రితం లాస్ట్ ఇయర్ ఎవరైతే కొన్నారో చాలామంది వాల్యూమ్స్ అక్కడ జరిగాయి కాబట్టి వాళ్ళ రేట్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకాలు జరుపుతుంటారు, ప్రాఫిట్ బుకింగ్కి గురి చేస్తారు. మన రేట్ వచ్చింది నో లాస్ నో ప్రాఫిట్ అనే ఎగ్జిట్ అయిపోదని ఉద్దేశంతో 19-20 రూపాయల దగ్గర అమ్ముతారు, కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు ఉంది. కాబట్టి సో ఫ్రెష్ బయింగ్ తీసుకునే వాళ్ళు మటుకు హై లెవెల్లో అవాయిడ్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జస్ట్ డైల్ ఇవాళ 6% వరకు పెరిగి 5.5% పైగా పెరిగింది జస్ట్ డైల్. సో జస్ట్ డైల్ ఓవరాల్గా మనకి చూస్తే కనుక
ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ జస్డైల్ చూస్తే కనుక 470-480 రూపాయల దగ్గర మనకి అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్, జనవరి ఈ ఫిబ్రవరి ఈ 5 నెలలు మనకి కంటిన్యూస్ కన్సాలిడేషన్ వచ్చింది. జనరల్గా టెక్నికల్ థియరీ ప్రకారం ఏ స్టాక్ బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, స్ట్రాంగ్ రిటర్న్ వస్తుందంటే కరెక్షన్లో ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కరెక్షన్లో తక్కువ కరెక్షన్లో పూర్తి చేసుకోవటము, అలాగే ఎంతకాలం బాగా కన్సాలిడేషన్ అయ్యిందో, ఎక్కువ కాలం కన్సాలిడేషన్ అయితే ఆ నెక్స్ట్ వచ్చే ట్రెండ్ కూడా అదే విధంగా మంచి రిటర్న్ వస్తుందని కూడా చెప్తోంది. సో దాని ప్రకారంగా చూస్తే కనుక 5-6 నెలలు కన్సాలిడేషన్ అయింది కాబట్టి మార్కెట్ ఒడిదొడుగులన్నీ తట్టుకొని అక్యుములేషన్ ఫేజ్ కూడా నీట్గా కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఆ తర్వాత వచ్చిన పాజిటివ్ ట్రెండ్లో మంచి అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్ జస్టైల్. ప్రస్తుతం పాజిటివ్గానే కనిపిస్తుంది కానీ 650-660 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 2-3 వారాల క్రితం వచ్చిన టాప్ కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశం కనిపిస్తుంది. బలరాంపూర్ చిమ్ని ఇవాళ 5.5% వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో షుగర్ స్టాక్స్ కొంచెం పెరిగాయి. జనరల్గా మనకు తెలుసు షుగర్ స్టాక్స్ ఎక్కువ కొంచెం మొమెంటమ్ ఉన్న స్టాక్స్ కొంచెం కన్సాలిడేషన్లో, ఐ మీన్ కొంచెం ఎక్కువ న్యూస్ బేస్డ్ స్టాక్ సెక్టర్ వైజ్. ఈ మధ్య బలరాంపూర్ చిన్ని కూడా బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో షుగర్ ప్యాక్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసి మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ బలరాంపూర్ చిన్ని. జనరల్గా ఏ సెక్టర్ అయినా సరే బాగా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా రిటర్న్ ఇచ్చే సెక్టర్ ఆ సెక్టర్లో ఉన్న మొమెంటమ్ స్టాక్స్ లేదంటే ఆ సెక్టర్లో ఉన్న లీడర్స్. సో బలరాంపూర్ చిమ్ని కూడా చూస్తే కనుక 80 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది. ఇంకా కొంచెం పెరిగిందంటే కనుక ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్లో డబల్ అయిపోయినట్టు అనుకోవచ్చు ఈ స్టాక్లో. సో పాజిటివ్గా కనిపిస్తుంది కాకపోతే స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో 100 రూపాయల నుంచి 150 రూపాయలకి పెరిగింది కాబట్టి 50% షార్ట్ టర్మ్లో పెరిగింది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు బలరాంపూర్ చిమ్ని. ఇంటలెక్ట్ డిజైన్ ఇవాళ 5% వరకు పెరిగింది. ఇంటలెక్ట్ డిజైన్ ఓవరాల్గా ఇది కూడా ఒక రీజనబుల్ కంపెనీ అనుకోవచ్చు ఇంటలెక్ట్ డిజైన్. సో ఓవరాల్గా చూస్తే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఇంటలెక్ట్ డిజైన్ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇంటలెక్ట్ డిజైన్ చూస్తే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి బాగా యాక్టివిటీ చూసాము. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఒక సైడ్వేస్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము, కొంచెం కరెక్షన్ ఫేస్లో ఉండడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్ to 8 మంత్స్ చూస్తే కనుక 290 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది, 160 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది. సో 50% రేంజ్లో ఉంది ఇంటలెక్ట్ డిజైన్. సో 160 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పెరిగింది. 260-230 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇంటలెక్ట్ డిజైన్. సో నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ చాలా స్టాక్స్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా 3-6% బాగా పెరిగాయి. సో మార్కెట్లో ఆల్రౌండ్ గ్రోత్ ఇవాళ కనిపించింది. నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ చూద్దాము. డీబీ కార్ప్ 5%, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, లక్ష్మీ విలాస్ బ్యాంక్. అఫ్కోర్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ విలీనమన్న వార్తలు రావడం మనం చూసాము. అందువల్ల బహుశా లాస్ట్ ఇవాళ న్యూస్ ఇవాళ రావడం మనం కానీ లాస్ట్ 1 వీక్గా ఈ 2 స్టాక్స్ పెరుగుతూ వస్తుంది. సో ఆల్రెడీ కొందరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, మరి ముందే పొజిషన్ తీసుకొని ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ తీసేసుకున్నారు ఈ న్యూస్ వచ్చిందన్న వస్తుందన్న ఉద్దేశంతో. సో వాళ్ళందరికీ కూడా ఇంతకమే ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ముందే బాగా అర్న్ కూడా చేసుంటారు. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ 5% పెరిగింది. రెప్కో హోమ్ ఫైనాన్స్, సెంట్రమ్ క్యాపిటల్, కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, క్యాన్ఫిన్ హోమ్స్, ఏబీబీ, ఆర్బీఎల్, అదాని పవర్, సెంచరీ ప్లైబోర్డ్స్, అశోక బిల్కాన్, టాటా స్టీల్, ఏపీఎల్, బిర్లా సాఫ్ట్, క్యాస్ట్రాల్, దీపక్ నైట్రేట్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, స్పైస్ జెట్, అల్ట్రాటెక్ సిమెంట్, సువెన్ లైఫ్ సైన్సెస్, జిండాల్ స్టీల్ అండ్ పవర్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కావేరి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక 2-3% వరకు బాగా పెరిగిన స్టాక్స్. ఒకసారి లూజర్స్ జాబితా కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ మధ్య 4-5 రోజులుగా కంటిన్యూస్గా పడుతున్న స్టాక్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కమ్, ఇది వాళ్ళ టాప్ లూజర్, ఇంచుమించు 4.4% వరకు పడింది. శ్రీరామ్ సిటీ 4%, హెచ్సిసి 3% పడింది. అలాగే నెక్స్ట్ టాప్ 5 లూజింగ్ స్టాక్స్ చూస్తే కనుక టారెంట్ ఫార్మా, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సిఏజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్, వర్ల్పూల్ ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్, అరుణ్ బెవరేజెస్, అరవింద్, సింఫనీ సిండికేట్ బ్యాంక్, పరాగ్ మిల్క్, వెల్స్పన్ కార్, కాల్గేట్ పామలివ్, అసాహి ఇండియా గ్లాస్, బాంబే డయింగ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, జేఎంఆర్ ఇన్ఫ్రా, మాయిల్, జెట్ ఎయిర్వేస్, జేఎం ఫైనాన్షియల్, ఎస్బీఐ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జీ ఎంటర్టైన్మెంట్, టీఐ ఫైనాన్షియల్, శారదా క్రాప్కెన్, ఈక్విటాస్ హోల్డింగ్స్, పవర్ గ్రిడ్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక 2-4% వరకు స్టాక్స్లో బాగా రియాక్షన్ వచ్చిన స్టాక్స్ ఇవన్నీ.
ఓవరాల్గా మార్కెట్ ఇవాళ బాగా స్థిరంగా పాజిటివ్గానే క్లోజ్ అయింది. బట్ వీక్లీ చార్ట్లో ఇందాక చెప్పినట్టు వీక్కి హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది కాబట్టి కొంచెం అది ఒక అప్ ట్రెండ్ తర్వాత రావటము, ఓవర్బాట్ పొజిషన్లో రావటము, న్యూ పీక్లో వచ్చింది కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం ఇది ఒక స్లైట్గా ఒక కన్సాలిడేషన్ సిగ్నల్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది. షార్ట్ టర్మ్ స్టాప్ లాస్లు పెట్టి హోల్డ్ చేయొచ్చు. 11,500 ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 11,500 టెస్ట్ చేస్తుంది. 11,500 కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్గా భావించాలి. సో 11,500 వరకు 200 పాయింట్స్ అనేది నార్మల్ హెల్తీ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. అది ఒక మైనర్ చిన్న డీవియేషన్ని జనరల్గా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు సీరియస్గా తీసుకోకూడదు. సో 11,500 క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. వచ్చే వారం మోస్ట్లీ ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్లో. ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి హై లెవెల్లో ఫ్రెష్ బయింగ్ పొజిషన్స్కి ఆలోచించి తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.